మాధవ్, కాంగ్రెస్ పార్టీ వర్కర్గా స్వతంత్రం కోసం నరకం అనుభవించిన వాడిని. నా శరీరంలో ప్రతి ఇంచులో ఉన్న గాయాలు మచ్చలు పోలీసు వాళ్ళ అక్రమాలకి ఉదాహరణగా చెప్పచ్చు. అది తెలుసా నీకు? అందుచేతనే నేను ఈ రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఈ పోలీస్ అరాచకాలు ఉండవని జనానికి మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట చెడగొట్టావు నువ్వు. సార్, నేను చెప్పా కదా, నేను నమ్మాలా? అది వాడిని కస్టడీలోకి తీసుకున్నట్టు రికార్డు లేదు, వదిలినట్టు రికార్డు లేదు, అన్ని అవుట్ ఆఫ్ ఇవే మాధవ్. ఐ హావ్ నో ఐడియా దట్ అన్ ఆఫీసర్ ఆఫ్ యువర్ క్యాలిబర్ వుడ్ బి సో బ్రూటల్, సో ఇన్హ్యూమన్. అది ఒక మూగ మనిషితో. లుక్, యువర్ టెంపర్మెంట్ ఈజ్ డిసీవింగ్ యూ. ఈ ఆవేశం తగ్గడానికి మీకు ఐపీఎస్ ట్రైనింగ్ లో మార్గం ఏం చెప్పలేదా? సీఎం శుభాషితాలు చెప్తున్నారా? కూర్చో వెంకటరత్నం. నీకెక్కడి నుంచి వచ్చింది రా పాత హెడ్ కానిస్టేబుల్ బుద్ధి? నువ్వు గుండావా పోలీసువా? వీడి డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, ఒప్పుకుంటా. బట్ పోలీసులు కొట్టారని జనం గోల చేస్తున్నారు. చెడ్డ పేరు వచ్చేది నాకు, నా డిపార్ట్మెంట్ కి. ఇక వీడు సర్వీస్ లో ఉంటాను, నేను ఒప్పుకోను సీఎం. దట్ వై విల్ డిస్కస్. యు కెన్ గో మాధవ్. సార్, ఉల్ఫాగాడు వీళ్ళని ఇక్కడికి పిలిపిద్దాం అన్నప్పుడే నేను మొత్తుకున్నా వద్దని. పోనేయండి. ఇక మీ నిర్ణయం ఏమిటి? వీళ్ళని సస్పెండ్ చేస్తారా, లేక టికెట్ ఇచ్చి ఢిల్లీకి తోలేస్తారా? ప్రస్తుతానికి రెండూ కాదు. యాక్షన్ తీసుకున్నట్లయితే ప్రజలు ఉమ్మేస్తారు. వాణ్ణి ఇవాళే సస్పెండ్ చేయాలి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుందిగా. అతన్ని అంతకంటే ఎక్కువ డిమోరలైజ్ చేయడం మంచిది కాదు. రిపోర్ట్ రాని అందక క్షమిద్దాం. క్షమించండి, క్షమించండి, ప్రజలు వాడిని క్షమించరు. రెచ్చిపోయి ఏ కీలు కాకీలు తీసేస్తారు. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. పోలీసులు నశించాలి. పోలీసులు మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. పోలీసులు నశించాలి. పోలీసులు నశించాలి. మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసులు నశించాలి. ఆ మాబు వల్ల నీకు దెబ్బలేం తగలలేదు కదా? లేదు సార్. లాకప్ నుంచి వచ్చేప్పుడు డ్రైవర్ కేశవ్ ఒంటి మీద గాయాలు లేవని మాయ చెప్పిన తర్వాతే నాకు కాస్త నమ్మకం కలిగింది. నిజం తెలియక నీ మనసు కష్టపెట్టాను. ఇట్స్ ఆల్ రైట్ సార్. తప్పు నా మీద కూడా ఉంది. అతన్ని పట్టుకున్నట్టు వదిలిపెట్టినట్టు నేను రికార్డ్ చేయలే. ఇక ఈ వ్యవహారంలో నిజమైన నేరస్తుని కనిపెట్టాలనే ఉద్దేశంతో ప్రతి వాడిని పట్టుకుని టార్చర్ చేయకు సార్. మిస్టర్ మాధవ్, సారీ. దేనికి? ఆశ్రమం తరఫున, కరుణ తరఫున. ఇదంతా స్వామీజీకి తెలియదు. స్వామీజీకున్న పేరు పాడు చేయాలని దురుద్దేశంతో చేస్తుంటారు ఆ కనకరాజముట. అదంతా స్వామీజీ కోసం అయ్యుండదంటారు కదూ? నో. వెల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కరుణకి స్వామీజీకి ఏమిటి కనెక్షన్? కరుణ స్టార్ట్ చేసింది మా డాడీ. అర్ధంతరంగా ఆయన పోయాక అది నేను చూసుకోవాల్సి వచ్చింది. ఐ వాజ్ డూయింగ్ ఎంఫిల్ అట్ దట్ టైమ్ ఇన్ ప్రాక్టికల్ సైకాలజీ. ఆనాడు ఇలాంటి ఆశ్రమాన్ని రన్ చేయడంలోని సీరియస్నెస్ నాకు అర్థం కాలేదు. ఐ మీన్ ఫైనాన్షియల్ హెజార్డ్స్. ఆఖరికి రోగుల్ని నడురోడ్లో వదిలేసి కరుణ నేను మూసివేయాల్సిన దుస్థితి వచ్చినప్పుడు స్వామీజీ సాయం చేశారు. ఆఫ్టర్తో దీన్ని అఫిలియేట్ చేశారు. ఆఫ్టర్ అమృతానంద ఫౌండేషన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమోషనల్ రిఫ్యూజీస్. వేదాంత పిపాసకులకు అమృతానంద స్వామీజీ వరదానం కదూ? మీకెప్పటి నుంచో బాగా ప్రెజరేజ్ ఉన్నట్టుంది.
స్వామీజీ అంటే? Yes, I'm afraid he's a fake. No. స్వామీజీ వెరీ జెనూన్. He is very human. మరి ఎలాంటి అనుభవం నాకు కలగనే లేదు. సో ఏదైనా మీకు చేదు అనుభవం అయ్యేంత వరకు స్వామీజీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అలాంటిదేం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను మీ క్షేమం కోసం. See you.